రాజకీయం అంటేనే ఎత్తులు పై ఎత్తులు, వ్యూహ చతురత అంటారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ వ్యూహ చతురతనే పాటిస్తున్నారు. నేను 1.5 మంత్ బ్యాక్ అనుకుంటా, 1 మంత్ బ్యాక్ గ్రౌండ్ లెవెల్లో నేనేందంటే సాధారణంగా రోడ్ల మీదనే టిఫిన్లు చేస్తుంటాను, రోడ్ల పక్కనే పళ్ళ దగ్గరే టీలు తాగేస్తుంటాను. దాంతో అక్కడుండే మూడేంటి, అక్కడ ఎవరు స్పెసిఫిక్గా కనబడుతున్నారు, ఎవరు జనరల్గా మాట్లాడుతున్నారు, ఎవరు న్యాచురల్గా మాట్లాడుతున్నారు, ఎవరు అబ్నార్మల్గా మాట్లాడుతున్నారు, అంటే ఎవరో ప్రోత్సహించి మాట్లాడించినట్టు కనబడుతున్నారు అన్నటువంటి దాని గురించి కొంత ఐడియా వస్తుంది. ఎందుకంటే సుదీర్ఘకాలం పడి ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి కొంత ఐడియా వస్తుంది. 2-3 టీ బంకుల దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ రెగ్యులర్గా కనిపించే టీ బంకుల దగ్గర వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరో వచ్చి కూర్చుని మామూలుగా మాట్లాడుకున్నట్టు, ఇద్దరు మాట్లాడుకున్నట్టు ప్రారంభించి, జగన్ గారిది అంత దుర్మార్గం, వాడు 3 రాజధానులను మోసం చేస్తున్నాడు, లేకపోతే కనుక ఏం చేయలేడు, ఏం పీకలేక, ఇట్లాంటిది మాట్లాడుతూ మిగతా వాళ్ళతో మాటలు కలుపుతున్నారు. నేను ఆ రోజునే వీడియో ప్రస్తావించాను, మైండ్ గేమ్ ఏదో నడుపుతున్నారు అన్నట్టు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగు, మెయిన్ మీడియా వింగు చూస్తే చంద్రబాబు గారి స్ట్రాటజీ అదేనన్నది అర్థమవుతుంది. అది మౌత్ పబ్లిసిటీ. ఇవాళ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు వీటిలోది ఎవరి అభిమానులు వాళ్ళే, వేరే వాళ్ళని మార్చడం ఏం కుదరదు. కాబట్టి సాధారణ ప్రజలు, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డికి బలమైనటువంటి వర్గం ఏంటంటే లేబర్. ఆ లేబర్ వర్గం దగ్గరన సంక్షేమ పథకాలు అంతున్నాయి కాబట్టి జగన్కి కొంత ఫేవరబుల్ ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో ఒక నెగిటివిటీ క్రియేట్ చేయడం, మొత్తం నాశనం చేసేస్తున్నాడు రాష్ట్రం అన్నటువంటి, రాష్ట్రం మళ్ళీ బాబు వస్తే తప్పించి బాగుపడదు, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కదా అనేటువంటిది మౌత్ పబ్లిసిటీ చేయడానికి రచ్చబండ టీ బంకు, బార్బర్ షాపు, 10 మంది కూర్చునే ప్రతి ప్రదేశంలో కూడా మన మధ్యలో కూర్చుని ఎవరో మాట్లాడుతున్నారు, మనం మాట్లాడుకునే వాటితో సంబంధం లేకుండా అంటే వాళ్లే అని అర్థం. ఇట్లాంటి వాళ్ళు దాదాపుగా 3,000 మంది రిక్రూట్ అయ్యారు ఇదివరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, లేకపోతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి నియోజకవర్గాల వారి ఇన్ఛార్జీలు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈ సరికొత్త మౌత్ పబ్లిసిటీ టీం వీళ్ళేమి అపర విద్యావంతులు గారు, సాధారణ పేద మధ్యతరగతి ప్రజల మధ్యలో ఉండేటువంటి వాళ్ళు ఈ కొత్త సరికొత్త కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నారు. బాబు సూపర్ స్కెచ్ అది.